హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రేణుమగ్గం వర్క్స్. ఈ వీడియోలో నేను మీకు ఒక బ్లౌజ్ డిజైన్ నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను డిజైన్ చేసిన బ్లౌజ్ని నేను మీకు చూపిస్తున్నాను. ఈ వర్క్ అయితే చాలా సింపుల్ డిజైన్ ఇది, కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఒకసారి ఈ డిజైన్ అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను బ్లౌజ్ మార్కింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. తప్పకుండా ఆ వీడియో అందరూ చూడండి. డిజైన్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. వర్క్ కూడా చాలా సింపుల్ వర్క్ ఫ్రెండ్స్. ఫ్లవర్లో నేను లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ చేశాను. క్రాస్గా లాంగ్ అండ్ షార్ట్ లీఫ్లో నేను మీకు చూపించాను కదా, అది స్టిచ్ చేశాను. స్టోన్ లైన్ కూడా మీరు ఆల్రెడీ నేను స్టిచ్ చేసి చూపించాను. షుగర్ బీట్స్ కూడా నేను స్టిచ్ చేశాను కదా, షుగర్ బీట్స్ కుట్టాను. ఇక్కడ ఇక్కడ కుందన్స్ అంటించాను, అక్కడక్కడ కుందన్స్ అంటించాను కదా, అంటించి దాని చుట్టూ అవుట్ లైన్ కింద ఫ్లవర్ చుట్టూ, షుగర్ బీట్స్ చుట్టూ, కుందన్ చుట్టూ నేను జెర్రీ థ్రెడ్తో అవుట్ లైన్ కింద గొలుసు కుట్టుకుంటాను. ఇక్కడ కుందన్ అంటించి ఒక ఫ్లవర్ కింద కుందన్ అంటించి దాని చుట్టూ గొలుసు కుట్టుకుంటాను గోల్డ్ కలర్తోనే జెర్రీ థ్రెడ్. ఇటొక ఫ్లవర్, ఇటొక ఫ్లవర్ వేశాను. అక్కడక్కడ కుందన్స్ వేసి దాని చుట్టూ గొలుసు కుట్టుకుంటాను. ఇక్కడ కుందన్ వేసి దాని చుట్టూ షుగర్ బీట్స్ స్టిచ్ చేసిన తర్వాత జెర్రీ థ్రెడ్తో రెండు వరుసలు గొలుసు కుట్టుకుంటాను. మనకి బ్యాక్ డిజైన్ అయితే ఇలా వస్తుంది. మనకి డిజైన్ అయితే ఇలా వస్తుంది. ఫ్రంట్ కూడా సేమ్, బ్యాక్ అయితే ఎలా అయితే వేసానో ఫ్రంట్ కూడా సేమ్ అలాగే డిజైన్ అనేది చేశాను. అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. డిజైన్ ఎలా గీసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. నేను హ్యాండ్స్కి వచ్చి డిజైన్ అనేది మార్చాను. బ్యాక్ ఎలా వేసాను, ఫ్రంట్ కూడా అలా వేసాను, కానీ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి నేను డిజైన్ అనేది మార్చాను. గొలుసు కుట్టుకుంటాను ఫ్లవర్కి రెండు వరుసలు, అలాగే లీఫ్కి జెర్రీ థ్రెడ్తో ఒక వరుస అవుట్ లైన్ కింద వేశాను. అలాగే స్టోన్ లైన్ కుట్టాను, కుందన్ ఫ్లవర్ కింద పెట్టి బోర్డర్ కింద కుందన్ కుట్టాను. డ్రాప్ షేప్ తీసుకున్నాను, అలాగే రౌండ్ తీసుకున్నాను. మనం ఇలా హ్యాండ్స్కి ఇలా కూడా హైలైట్ చేసుకోవచ్చు. సేమ్ బ్యాక్ వేసిన డిజైనే వేసుకోకుండా మన హ్యాండ్స్కి డిజైన్ అనేది మార్చుకోవచ్చు. ఎలా అంటే మనకి బోర్డర్కి ఇలా డిజైన్ ఇస్తారు కదా ప్రింటింగ్, ఈ ప్రింటింగ్ని మనం హైలైట్ చేసుకుంటాము. లేదు అదే డిజైన్ వేసుకోవచ్చు అంటే అదే డిజైన్ వేసుకోవచ్చు. లేదంటే ఇచ్చిన ఈ డిజైన్కి, హ్యాండ్స్కి ఇచ్చిన ఈ బోర్డర్ని మనం ఇలా హైలైట్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది అలా వస్తుంది. నేను ఆ డిజైన్ని ఇలా హైలైట్ చేసి ఇలా ఫ్లవర్ కింద లీవ్స్ కింద అక్కడక్కడ కుందన్ అంటించి మధ్యలో స్టోన్ లైన్ పెట్టి ఇలా హైలైట్ చేశాను. మనం ఇలాగ కూడా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ వేసాం కదా సేమ్ అదే మనం ఇక్కడ డిజైన్ అనేది గీసుకొని అలా కూడా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాండ్స్కి అయితే చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. ఫ్లవర్లో కూడా నేను రెండు వరుసలు గొలుసు కుట్టే కుట్టాను ఫ్రెండ్స్. పింక్ కలర్ థ్రెడ్తో రెండు వరుసలు మాత్రమే నేను కుట్టాను. అలాగే లీవ్స్కి వచ్చి నేను జెర్రీ థ్రెడ్తో ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే నేను గొలుసు కుట్టనేది వేశాను. చూడండి సింగిల్ లైన్ వేశాను, అయినా కానీ చాలా సూపర్గా ఉంది డిజైన్ అయితే.
ఇలా ఎప్పుడైనా బోర్డర్స్ ఇచ్చినప్పుడు మనం ఇలా కూడా హైలైట్ చేసుకోవచ్చు. పికాక్స్ ఇలా ఫ్లవర్స్ ఇస్తారు కదా, మనం దాన్ని ఇలా హైలైట్ చేసుకోవచ్చు. లేదంటే సేమ్ అదే డిజైన్ని మనం బ్యాక్ ఏ డిజైన్ అయితే వేసుకుంటామో ఆ డిజైనే మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.